నమస్తే, వెల్కమ్ టు ఆథియర్ మీడియా. నేను బాలు, మనతో పాటుగా ఉన్నారు తురుగా శ్రీరామ్ గారు, ఆర్ఎస్ఎస్ సంఘటన జాతీయ అధికార ప్రతినిధి. అదే విధంగా ఇటువంటి చర్చ కార్యక్రమం తీసుకుందాం. ప్రధానంగా తీసుకున్నట్లయితే ఆదిపురుష్ సినిమాకు సంబంధించి నిన్న తిరుమలలో ఆ టీం మొత్తము స్వామివారి దర్శన అనంతరము అక్కడ డైరెక్టర్ అండ్ హీరోయిన్ ఇద్దరు కూడాను ఆలింగనం చేసుకోవడము కొంత ఇబ్బందికర సన్నివేశాన్ని మొత్తము ఇంటర్నెట్ లో మనం వైరల్ అవటం చూస్తున్నాం. ఈ తరహా సంప్రదాయాన్ని తిరుమలలో మనం ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. సో పక్కన సీతారాముడు పైన సినిమా తీస్తూ ఈ తరహా అయినటువంటి కొంత ఇబ్బందికరమైనటువంటి సన్నివేశాలు మనం చూడని దీన్ని ఎట్లా చూడాలి సార్? శ్రీరామ్ గారు ముందు మీతో స్టార్ట్ చేద్దాం, ముందు మీరు చెప్పండి. అంటే ఇది మన సంప్రదాయం కాదండి, మన సంప్రదాయం కాని దాన్ని తిరుమలలో ఈరోజు మనం కొత్తగా చూస్తున్నాం. అవును. ఇక తిరుమల అనేది ఆధ్యాత్మిక క్షేత్రం. ఆధ్యాత్మిక క్షేత్రంలో పవిత్రంగా ఉండాలి తప్ప ఎలా పడితే అలా వ్యవహారం చేయకూడదు. అవును. అంటే విశృంఖలత అనేది పనికిరాదు. అది కాకుండా మామూలుగా అక్కడ ఆ ప్రాంతంలో అసలు ఎవరిని కూడా మీడియాని కూడా మాట్లాడేవారు. మీడియాతో కూడా ఇప్పుడు రాజకీయ నాయకులు కూడా కొంతమంది అక్కడ మాట్లాడుతుంటే కూడా మనం ఎప్పుడు వద్దని చెప్తాం. కారణం అవును. ఏంటంటే అక్కడ రాజకీయాలు మాట్లాడటం కాదు, కేవలం ఆధ్యాత్మిక విషయాలు మాత్రమే మాట్లాడాలి. అక్కడ ఆ ప్రాంత పవిత్రతను కాపాడాలని మనం ఎప్పుడు చెప్తుంటాం. అవును. అటువంటిది ఈరోజు అక్కడ ఆలింగనాలు చుంబనాలు దాకా పరిస్థితి వెళ్ళిందంటే ఖచ్చితంగా అక్కడ ఉన్న పవిత్రతని మనం దెబ్బతీసినట్టు. ఓకే, ఇందులో రెండు మూడు అంశాలు ఉన్నాయి. ఒకటి, నిన్న నిన్న ఏదైతే ఆదిపురుష్ సినిమాకి సంబంధించి సీత క్యారెక్టర్ చేసిన ఆవిడ ఉందో శృతీసనని, నిన్న ఆవిడని అందరూ కూడా సీతలాగా పొగిడారు. అవును. ఈవిడే జానకి, ఈవిడే సీత, ఈ అద్భుతం అని చెప్పి రాబోయే రోజులు అంతా ఇది ఈవిడే సీత, అంతకు ముందు ఎప్పుడో టీవీ సీరియల్ అప్పుడు ఉన్న సీత ఇంక నిలిచిపోయింది, ఇంక ఈవిడే సీత అన్నట్లాగా మాట్లాడారు. అవును. మరి అంత చెప్పినప్పుడు ప్రేక్షకుల మధ్యలో కూడా ఆవిడ సీతలాగానే ఉంటుంది. ఇప్పుడు రిలీజ్ అయ్యేదాకా, రిలీజ్ అయిన తర్వాత కొంతకాలం వరకు కూడా ఆవిడని ఖచ్చితంగా. సీతలాగే చూస్తారు. అట్లాంటి సందర్భంలో అద్భుతమైన క్యారెక్టర్ నాకు వచ్చింది, నాయన అదృష్టవంతురాలని చెప్పిన ఆ కృతిసనన్ అన్న ఆవిడ అంత పవిత్రమైన క్యారెక్టర్ చేస్తున్న మనిషి ఆ పవిత్రతని కాపాడుకోగలగాలి. ఆ క్యారెక్టర్ తో పాటు ఒక బాధ్యత కూడా వస్తుంది, ఆ అవును. బాధ్యతని కూడా నిర్వహించగలగాలి. ఎందుకంటే ఎందుకు చెప్తానంటే ఈ రోజు కూడా శ్రీరాముడు అంటే ఆ రోజు టీవీ రామాయణంలో అరుణ్ గోవిల్ గారే అనుకుంటారు. ఇప్పుడు కూడా చాలా మంది సౌత్ ఖచ్చితంగా. ఇండియాలో ఆయన ఆయన ఎయిర్పోర్ట్ లో వెళ్తుంటే కాళ్ళకి నమస్కారాలు చేస్తుంటారు. అంత ముసలాడు అయిపోయిన అరుణ్ గోవిల్ గారికి కూడా ఇప్పుడు నమస్కారాలు చేస్తుంటారు ఎయిర్పోర్టుల్లోనే. అవును. అంటే మామూలు సామాన్య ప్రేక్షకుడు ఆ విధంగా అనుకుంటారు. ఇప్పుడు మనకి తెలుగులో తీసుకుంటే ఎన్టీ రామారావు గారిని కృష్ణుడు అనుకుంటాం. నిన్న అవును. కృష్ణుడి రూపంలో ఎన్టీ రామారావు గారిని విగ్రహాన్ని పెట్టడం కూడా జరిగింది. ఇవన్నీ అవును. కూడా జరుగుతున్నాయి. అంటే ఏంటంటే సామాన్యుడు ఓన్ చేసుకుంటాడు. అవును. అట్లాంటి పరిస్థితుల్లో ఆ క్యారెక్టర్ చేసిన వాళ్ళు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. సీత అంటే మహాపతివ్రత, మహాసాధ్వి అని మనందరం అనుకుంటాం. అవును. అలాంటి మనిషి పరపురుషుని తాకడం అంటేనే తట్టుకోలేని పరిస్థితి. అలాంటిది ఆలింగనాలు చుంబనాలు దాకా వెళ్ళటం అనేది అది కరెక్ట్ అయిన వ్యవహారం కాదు. శ్రీరామ్ రెండోది గారు, తిరుమల క్షేత్రం, అవును, అయితే తిరుమల క్షేత్రంలో అవును, ఇది దీన్ని యాదృచ్ఛికంగా చూడాలంటారా, లేకపోతే నార్త్ ఇండియాలో ఆలింగనాలు చేసుకోవడం అనేది సర్వసాధారణమైన అంశంగా చూడాలంటారా, లేకపోతే ఇది వాంటెడ్లీ ఒక ప్రమోషన్ అంటే ఇట్లాంటి ఏదైనా ఒక వైరల్ అయితే ఈ వైరల్ సినిమా ప్రమోషన్ పనికొస్తుంది అనే ఆ తరహాలో చూడాలంటారా? అదేం కాదు. దాంట్లోకి వస్తాను. ఇంకొక విషయం ఉంది దీంట్లో చెప్పండి సార్, చెప్పవలసింది. కారణం చెప్పండి. ఏంటి, కావాలి పవిత్రత విషయంలో మనం మాట్లాడుకునేటప్పుడు కేవలం వాళ్ళు ఒక యాక్టర్స్ గా అక్కడికి వచ్చినందుకు వాళ్ళకి ఇవ్వలేదు. ఓకే. ఇప్పుడు సీత క్యారెక్టర్ చేసింది కాబట్టి లోపల తిరుమలలో దర్శనానికి వెళ్తే స్వామివారి శేష వస్త్రాలను ఇచ్చారు. మామూలుగానే పవిత్రంగా ఉండాల్సిన మనం, మన ఒంటి మీద శేష వస్త్రాలు ఉన్నప్పుడు ఇంకెంత పవిత్రంగా ఉండాలి. అవును. వీళ్ళు చేసిన పని ఏంటంటే ఆ శేషవస్త్రాలు ఒంటి మీద ఉన్న సందర్భంలో ఈ కౌగిలింతలు తర్వాత చుంబనాల సన్నివేశం జరిగింది. ఇది అవును. మరింత దురదృష్టకరం. ఇది హిందువుల మనోభావాలని దెబ్బతీయడం ఒకటి, తిరుమల పవిత్రతని గంగలో కలపడం ఒకటి. ఈ రెండు విషయాలు జరిగినాయి. అవును. అయితే మీరు అడిగిన క్వశ్చన్ ఏదైతే సాధారణ వాస్తవానికి అక్కడ సాధారణంగా జరిగిందే జరిగింది. ఏంటి, ఆవిడ కారు ఎక్కబోతు మళ్ళీ వెళ్ళి వీళ్ళందరికీ ఫేర్వెల్ చెప్పడానికి ఆవిడ మళ్ళీ వెనక్కి వచ్చింది. మళ్ళీ వెనక్కి వచ్చి అది ఫేర్వెల్ మాత్రం చెప్పింది ఆవిడ. ఆవిడ అవును. దృష్టిలో ఏదో చెడు చేసింది అనేది మన ఉద్దేశం కాదు. కానీ ఇది మన మన యొక్క ఆచార వ్యవహారాలు కాదు ఇవి. ఇది మన దేశ సంస్కృతి కాదు. ఇది వేరే దేశ సంస్కృతిని మనం ఓన్ చేసుకోవడమే తప్పు. అవును. అలాంటిది తిరుమల లాంటి క్షేత్రంలో ఇంత బహిరంగంగా ఇలాంటి చిల్లర వేషాలు వేయడం అనేది మరీ తప్పు. ఇక్కడ ఓకే. మన అబ్జెక్షన్. ఎందుకంటే వేరే వేరే దేశాల్లో సెక్స్ కి సంబంధించిన అనేకమైన జరుగుతున్నాయి. వాటన్నిటిని మన పూర్ణ సంస్కృతి అనేది విదేశాల్లో ఉంది. మన అవును. పూర్ణ సంస్కృతిని మనం మనం ఓన్ చేసుకోలేం కదా.
అవును. నిన్న కాక మొన్న స్వీడన్ దేశంలో సెక్స్ కి సంబంధించి పోటీలు పెట్టారు, ఆడ మగ సెక్స్ చేసుకుంటుంటే దాంట్లో పాయింట్స్ వేసి దాంట్లో వాళ్ళకి వాళ్ళకి ప్రెజెంటేషన్లు ఇచ్చి కొంతమంది జడ్జిలుగా కూర్చుని కొంతమంది ఏమో ప్రేక్షకులుగా కూర్చుని వాళ్ళందరి మధ్యలో సెక్స్ చేసుకోవడం, దాన్ని ఒక క్రీడగా భావించి దాంట్లో వీళ్ళకి పాయింట్లు ఇవ్వడం. రైట్ దీన్ని మనం రైట్ ఓన్ చేసుకుంటామా, దీన్ని మనం ఓన్ చేసుకుంటామా, ఈ రైట్ సంస్కృతి మనం ఓన్ చేసుకోం. అందువల్ల మన ఆ సంస్కృతి ఏదో మనం పాటించాలి తప్ప వేరే సంస్కృతిని, ఇది జస్ట్ లైక్ దట్, మేము జస్ట్ లైక్ దట్ చేసాము అంటే పరమ పవిత్రమైన క్షేత్రాల్లో ఆ క్షేత్రాల పవిత్రతను కాపాడాలి, వాటిని కాపాడలేకపోయారు కాబట్టి ఈ రోజు మనం ఆ ప్రాంతాన్ని పవిత్రమైన ప్రదేశాన్ని అపవిత్రం చేశారు కాబట్టి ఈ రోజు మనం అధ్యక్షుడు చెప్తున్నాం.